Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. చంద్రబాబు మళ్ళీ సీఎం కాకుండా గంటా అండుకో స్కెచ్. గంటా శ్రీనివాసరావు సీనియర్ రాజకీయ నేత, మంచి వ్యాపారవేత్త కూడా. ప్రకాశం జిల్లాలో పుట్టి విశాఖలో పారిశ్రామికంగా రాజకీయంగా ఎదిగిన వ్యక్తి. ఆయన చూపంతా ఇప్పుడు పవన్ కళ్యాణ్పైనే ఫోకస్ ఉంది. జనసేన పార్టీకి ఈసారి కనీస స్థానాలను సాధించి కింగ్ మేకర్గా నిలబెట్టాలన్నది గంటా శ్రీనివాసరావు ప్రయత్నంగా కనిపిస్తోంది. ఆంధ్రప్రదేశ్లో కాపు సామాజిక వర్గాన్ని ఏకతాటిపైకి తెచ్చి చివరి క్షణంలో దానిని జనసేన వైపునకు టర్న్ చేయాలన్న లక్ష్యమే ఆయనలో కనిపిస్తోంది. గంటా శ్రీనివాసరావు ప్రస్తుతం టీడీపీ ఎమ్మెల్యేగా ఉన్నారు. అయితే పార్టీకి ఆయన 2 ఏళ్ల నుంచి దూరంగా ఉంటున్నారు. విశాఖ స్టీల్ ప్లాంట్ కార్పొరేషన్ ప్రైవేటీకరణకు నిరసనగా ఆయన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేశారు. అయితే ఆయన వచ్చే ఎన్నికలలో జనసేన, టీడీపీ, బీజేపీ కూటమికి గట్టిగానే ప్రయత్నిస్తున్నట్లు కనపడుతోంది. గత ఎన్నికలలో ఏపీలో అత్యధిక శాతం ఓట్లున్న కాపు సామాజిక వర్గం వైసీపీకి వెన్నంటి నిలిచింది. దానిని జనసేన వైపు టర్న్ చేయాలన్నది గంటా శ్రీనివాసరావు ఆలోచనగా ఉంది. బీజేపీకి రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు కాపు సామాజిక వర్గానికి చెందిన నేత. అలాగే జనసేన ఇటు కాపుల పార్టీయే. టీడీపీని ఇక్కడ గెలుపునకు ఉపయోగించుకోవాలని గంటా శ్రీనివాసరావు భావిస్తున్నారు. కూటమి అంటూ ఏర్పాటైతే ముఖ్యమంత్రి అభ్యర్థిని కూడా కాపులకు ఇవ్వాలన్న డిమాండ్ పెట్టనున్నట్లు తెలిసింది. టీడీపీ కూడా కాపులకు ముఖ్యమంత్రి పదవి ఇస్తామంటేనే పొత్తు కుదుర్చుకోవాలన్న కండిషన్ పెట్టనున్నారు. ఇటీవల రహస్యంగా జరిగిన కాపు నేతల సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిసింది. చంద్రబాబు మరోసారి జగన్ను ముఖ్యమంత్రిగా కోరుకోరు. అలాగని ఆయన జగన్ను ఓడించే పరిస్థితిలో లేరు. ఆయనకు పొత్తు అవసరం ఉంది. అందుకే కూటమి అధికారంలోకి వస్తే పవన్ కళ్యాణ్కు ముఖ్యమంత్రి పదవి ఇవ్వాలన్న డిమాండ్ను ముందుకు తేనున్నారు. కాపు ఓటు బ్యాంక్ కోసం, పార్టీల పొత్తు కోసం చంద్రబాబు దిగి వస్తారని గంటా శ్రీనివాసరావు నమ్మకంతో ఉన్నారు. అందుకే ఆయన తరచూ కాపు ముఖ్య నేతలతో సమావేశమవుతున్నారు. మరి గంటా ప్రయత్నం ఏ మేరకు ఫలిస్తుందో చూడాల్సి ఉంది.